హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ ఐఎమ్ సుభాకర్ జేమ్స్ ఫ్రమ్ గ్రేస్ వేవ్స్ ఆడియో అండ్ ఈవెంట్స్ ఓకే గైస్ ఇది నాదొక చిన్న రిక్వెస్ట్ కొంతమందికి ఎవరైతే ప్రీచింగ్ చేస్తున్నారో లేకపోతే ఎవరైతే పాడుతున్నారో అందులో కొంచెం సౌండ్ నాలెడ్జ్ ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడతారు కదా ఎవరైతే సౌండ్ ఇంజనీర్స్ ఉన్నారో లేకపోతే సౌండ్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి అనమాట వాళ్ళకి నేను చేస్తున్న రిక్వెస్ట్ వీడియో ఇది గైస్ ఈ సిచ్యువేషన్ గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే రీసెంట్గా ఒక చర్చ్ మీటింగ్కి సౌండ్ సిస్టమ్ పెట్టడం జరిగింది అక్కడ ఒక పాస్టర్ పావు అంట ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాడు ఆయన తెలిసిన కొంచెం నాలెడ్జ్ తోటి మొత్తం సౌండ్ సిస్టమ్ని ఎట్లా డిస్టర్బ్ చేశాడు మమ్మల్ని ఎట్లా ఇన్సల్ట్ చేశాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా అండ్ ఫస్ట్ నేను ఆ ప్రెమ్సెస్ గురించి ఆ చర్చ్ ఏ రకంగా ఉంది దాని ప్రెమ్సెస్ ఏ రకంగా సౌండ్కి సెట్ అవుతుంది అనేది మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ చర్చ్ ఒక చిన్న చర్చ్ చిన్న అంటే మరీ చిన్నది కదా ఒక మీడియం సైజు చర్చ్ దాని వెనకాల ఫినిషింగ్ గ్లాసెస్ ఉన్నాయి అద్దంతో దాని వెనకాల ఫినిష్ చేసి మొత్తం లాస్ట్లో కొంచెం క్లోజ్డ్ ప్రెమిసెస్ మాకు ఎక్కువ మంది వస్తారంటే మేమేం చేసినామంటే జేవిఎల్ ఎస్టీఎక్స్ ఎయిట్ టు ఫైవ్ స్పీకర్స్ తీసుకెళ్ళాం కొంచెం పెద్ద స్పీకర్స్ ఫిఫ్టీన్ ఇంచ్ స్పీకర్స్ మీకు తెలిసినట్టుగా అండ్ మానిటర్స్ వచ్చి ఒక నాలుగైదు మానిటర్స్ ఆ చర్చ్లో పెట్టడం జరిగింది ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ సింగింగ్కి ఒక టూ మానిటర్స్ అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకెళ్ళాం అంత అంత పెద్ద సిస్టమ్ మేము ఎంతో కష్టపడి అక్కడ చాలా బాగా సెట్ చేసి అన్ని మానిటర్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని అన్ని మంచిగా చెక్ చేసి ఓకల్ మైక్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసి దాని ఈక్యూస్ అన్నీ సెట్ చేసుకుని ఫీడ్బ్యాక్స్ రాకుండా అంతా బాగా సెట్ చేసాం చాలా బాగా నడుస్తుంది ప్రోగ్రామ్ ప్రీచింగ్ వరకు కూడా పర్లేదు బాగానే మంచిగా నీట్గా అయింది ప్రోగ్రామ్ ఈయన ఎప్పుడైతే ప్రీచింగ్కి వచ్చాడో ఆ ప్రీచింగ్ ఏరియా ఎలా ఉందంటే ఆయనకి ఇచ్చిన పోడియము చాలా పెద్ద పోడియము కొంచెం లాంగ్ ఉన్నది ఒక టూ త్రీ మీటర్స్ ఉంటుంది అందులో డెస్క్లు బాగున్నాయి అది ఒక పోడియం లాగా లేదు పోడియం బాగా అల్మారాలతో నింపేసి బాగా పెట్టిరు అన్నీ అది ఎట్లా ఉందంటే కొంచెం బేస్ ఇంక్రీజ్ చేసినా బూమింగ్ వచ్చేసి ఫీడ్బ్యాక్స్ వచ్చేస్తాయి అలాంటి పోడియం దగ్గర ఈయన చెప్తున్నాడు అంతవరకు సెట్టింగ్స్ బాగున్నాయి ఎప్పుడైతే ఈయన పాస్టర్ ఎంటర్ అయ్యిండో ఆయనకి మైండ్లో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి అవే సెట్టింగ్స్ ప్రతి దగ్గర సెట్ అవుతాయని అనుకుంటున్నాడు ఆయన అయితే ఆయన రాగానే ఫస్ట్ ఆయనకి సౌండ్ ఇన్సల్ట్ చేసి సరిగా సౌండ్ రాలేదు ఏంటిది సరిగా స్పీకర్స్ వస్తేలేదని చెప్పి అండ్ మేము పెట్టింది అక్కడ హై అండ్ స్పీకర్స్ చాలా మంచి క్వాలిటీ స్పీకర్స్ పెట్టినాం ఆయన వచ్చి రాగానే సౌండ్ గురించి అట్లా అన్నాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన రాగానే వాయిస్లో బేస్ లేదు బేస్ పెట్టమన్నాడు యాక్చువల్లీ మేల్స్కి ఎప్పుడు బేస్ కొంచెం ఉంటుంది వాయిస్లో సో మనం మేల్స్లో బేస్ కొంచెం తక్కువ చేసుకుంటాం ప్లస్ అదేంటంటే క్లోజ్డ్ ప్రేమ్సెస్ అక్కడ బేస్ అన్నీ కూడా చాలా తక్కువ ఉండాలి అప్పుడే మనకి నీట్గా క్లారిటీగా వినిపిస్తుంది ఆయన ఏం చేసిన అంటే ఫస్ట్ రాగానే ఆయనకి బేస్ కావాలి బేస్ బాగా పెంచేసుకున్నాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన డిలే లేనిది మాట్లాడలేడు అంటే హలలుయా అంటే హలలుయో హలలుయా అని రావాలి ఆయనకి అట్లయితేనే మాట్లాడగడతాడు ఆయన వాక్యం చెప్పేట్ ఆయన ప్రీచర్ ఆయన అండ్ ఇంకోటి ఆయనకి ఇంకోటి మైండ్లో ఏముందంటే మిడ్స్ ఆ మిడ్స్ పెంచు మిడ్స్ పెంచు ఆ మిడ్స్ పెంచు అన్ని బేసు మిడ్స్ డిలే మూడు పెంచిపించేసుకున్నాడు ఘోరంగా పెంచిపించేసుకుని ఆ ముందోళ్ళు నడుతున్న వాయిస్ వినబడుతుందా కరెక్ట్గా అని చెప్పి వాళ్ళేమో గొర్రెల్లాగా లేదండి సరిగా వినిపిస్తలేదంట బేస్ పెంచిపించేసుకున్నాడు మిడ్స్ పెంచి వేసుకున్నాడు రివర్ డిలే పెంచిపించేసుకున్నాడు ఇన్ని పెంచిన తర్వాత మైక్ ఆన్ చేస్తే గుయ్యమంటుంది ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది గట్టిగా ఏ రకంగా అది ఉంటుంది చెప్పండి మళ్ళీ ఆయన సౌండ్ ఆపరేటర్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు ఏ రకంగా ఇంత మంచి ఎక్విప్మెంట్ ఇంకా ఇంత మంచి ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు మీకు ఆపరేటింగ్ వస్తలేదంటాడు ఆయనే ఓన్గా మమ్మల్ని ఏమి చేయనీయకుండా మేము చెట్టిన మేము పెట్టిన సెట్టింగ్ చాలా బాగుండే అవన్నీ కాదని మళ్ళీ ఆయన సొంతంగా ఆయన ఆయన మైండ్లో ఉన్న సెట్టింగ్స్ పెట్టించుకున్నాడు ప్రోగ్రామ్ మొత్తం పాడు చేసింది మొత్తం ప్లస్ సౌండ్ని సౌండ్ ఆపరేటర్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు ఆయన మేము ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకున్నాము ఇన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్గా ఉన్నాము ఎంతో కొంత మంచిగా నీట్గా అక్కడ సెట్టింగ్ చేస్తే ఆయన వచ్చి దాన్ని మొత్తం చెడగొట్టేసి మళ్ళీ సౌండ్ని ఇన్సల్ట్ చేసేయండి ఇలాంటి ప్రీచర్స్ కానీ సింగర్స్ కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు తెలిసిన సౌండ్ నాలెడ్జ్ తోటి మాకు సపోర్ట్ చేయండి మేము మంచిగా నీట్గా సెట్ చేయగలుగుతాము అంతేగాని ఇన్సల్ట్ చేయకండి ఇన్సల్ట్ చేయకండి ప్లస్ క్రౌడ్లో ఆయన పాల్ అనేట ఉన్నారు కదా అందర డిస్టిక్స్ నుంచి అని చెప్పాను ఆయన లిటరల్గా అందరి ముందు చాలా ఇన్సల్ట్ చేశాడు అలా చేయకుండా మాకు సపోర్ట్ చేస్తే మేము దాన్ని ఏ రకంగా ఇది చేయాలనే చెప్తాం ఆయన అంత అరిశేష్యుడు ఆయనకి ఆయన ఆయన సెట్టింగ్స్ వల్ల సౌండ్ ఖరాబ్ అయింది కానీ మళ్ళీ నా సెట్టింగ్స్ పెట్టి నేను పెట్టిన డిలే అది పెట్టడం వల్లే మళ్ళీ కరెక్ట్గా సౌండ్ అవుట్పుట్ వచ్చింది సో ఏంటంటే మీకు తెలిస్తే అది మాకు హెల్ప్ అయ్యేటట్టు లేకపోతే సపోర్ట్ అయ్యేటట్టు ఉండాలి మీకు తెలిసిన నాలెడ్జ్ అదర్వైజ్ మీరు ఏమి చెప్పకుండా మేము సెట్టింగ్ చేస్తే మంచిగా నీట్గా దాంట్లో మీరు మా పాడండి మంచిగా ప్రీచింగ్ చేయండి అంతేగాని మీరు ఇబ్బంది పెట్టేటట్టు మాత్రం మీకు తెలిసిన సౌండ్ నాలెడ్జ్ తోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి థ్యాంక్ యూ ఎవరైతే ఆయన ఉన్నారు కదా అనే ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ఆయన ఆయన లాస్ట్లో ఏం చెప్పిందంటే ఆయన వచ్చేటప్పుడు ఆయన సౌండే తెచ్చుకోవాలంట నెక్స్ట్ టైం నుంచి ఆ పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు నెక్స్ట్ టైం నుంచి మేము వచ్చేటప్పుడు మా సౌండే తెచ్చుకుంటామని ఆయన డైరెక్ట్ ముందే చెప్పొచ్చు కదా మేము ఆ సౌండ్ తెచ్చుకుంటామని ఆయన సౌండ్ తెచ్చుకోవడానికి ఇంకొక సౌండ్ వాళ్ళని అక్కడికి వచ్చిన ప్రతి సౌండ్ వాళ్ళని ఆయన తిట్టడమో లేకపోతే ఇన్సల్ట్ చేయడమో బాగోలేదు మీ సౌండ్ కావాలన్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీ సౌండే తెచ్చుకోండి దాంట్లో ప్రాబ్లం లేదు అండ్ ఇంకోటి ఆయనకి ఆయన ఎవరైతే పాస్టర్ ఉన్నారో ఆయనకి అసలు ఫీడ్బ్యాకే బాగోలేదు మా సౌండ్ యూనియన్లో కానీ బయట వాళ్ళు కానీ ఆ చర్చి వాళ్ళు కూడా కొంతమంది ఈయన ఇలాగే అన్న సౌండ్ వాళ్ళని బాగా ఇన్సల్ట్ చేస్తాడు ప్రాబ్లమ్ చేస్తాడు ఏ సౌండ్ వాళ్ళు వచ్చినా కానీ ఈయనతో ఇబ్బంది పడతారు ఆయన అంతే ఆయనని పట్టించుకోకండి అని చెప్పి లాస్ట్లో మాకు ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ వీడియో కనుక ఆ పాస్ట్ గారు చూస్తే మాత్రం పాస్ట్ గారు దయచేసి మీరు నెక్స్ట్ టైం ఇది చేసినప్పుడు మీకు తెలిసిన నాలెడ్జ్ తోటి వాళ్ళకి సపోర్ట్ చేయండి కానీ వాళ్ళని ఇన్సల్ట్ చేయడము లేకపోతే అందరూ పబ్లిక్ ఉన్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు సౌండ్ గురించి మాట్లాడడము అలాంటివి చేయకండి మేము ఏదో సైలెంట్గా ఉన్నాము అందరూ మా లాగా ప్రేమ కలిగి ఉండరు థ్యాంక్ యూ ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో చూసి మీ కామెంట్స్ మాకు తెలియజేయండి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మాకు కొంచెం బాధ అనిపించి వీడియో చేయడం జరిగింది మాకు మా దగ్గర వర్క్ చేసే పిల్లలకి కొంచెం బాధ కలిగించే రకంగా ఆయన ప్రవర్తించాడు కాబట్టి అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించండి వారు ఎవరైనా ఈ వీడియో ఆయన చూస్తుంటే కనుక ఆయన మారి మంచిగా నెక్స్ట్ ప్రోగ్రాం నుంచి మంచిగా ఉండి మంచిగా సౌండ్ ఆపరేటర్స్కి సపోర్ట్గా ఉండాలని ఆ పాస్టర్ గారిని కోరుచున్నాము అండ్ మా వీడియో చూస్తుండే నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉపయోగపడే వీడియో మీకు కావాల్సిన వీడియోస్ ఏమైనా చేయాలి అని మేము మేము చేయాలని మీరు అనుకుంటే దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు అనుకుంటే అది మా వల్ల అయితే మేము కంపల్సరీ చేసి చూపిస్తాను అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి అండ్ నా నెంబర్ కూడా ఇస్తున్నాను మీరు నా నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అడగవచ్చు నాకు తెలిసినంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను థ్యాంక్ యూ